అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, పెన్షన్దారులకు పెరుగుతాయి, మరొకరు పెరుగుతాయి, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధివంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి, వాళ్ళ ఎడలు లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే మేము సడన్గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి, అట్లా మోసం కూడా చేసుకో మాకు అలవాట్లేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1,000 రూపీస్తో స్టార్ట్ చేసాం, 2016 తెచ్చాం, ఇట్స్ ఏ స్కీమ్. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత 3,000 రూపాయలు చేస్తాం. 2016 దాని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలు తీసుకెళ్తాం. ఇది స్కీమ్ యొక్క డీటెయిల్. ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం. వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపీస్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని 2,000 రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు. చివరికి వచ్చేటప్పటికి ఇప్పటికీ 3,000 రూపీస్ తీసుకొచ్చినారు. చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా 3,000 రూపాయలు ఇమీడియట్గా చేస్తాం, అంటే మరో 1,000 రూపాయలు పెరుగుతుంది. అది క్రమంగా సంవత్సరానికి ఒక 500 పెరుగుతూ పోతుంది. మిగిలిన 4 సంవత్సరాలలో అది 5,000 రూపాయలకు చేరుకుంటుంది. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు. ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను. దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4,000 రూపాయలు చేసుకున్నాం. దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. వికలాంగుల పెన్షన్ కూడా 4,000 నుంచి మన దగ్గర 535,000 కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ 535,000 కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఇమీడియట్గా సంవత్సరం మార్చ్ తర్వాత దాన్ని 5,000